మాదక ద్రవ్యాల రవాణా, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రిటీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. అందులో భాగంగా మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రానా తగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్, చార్మి, రవితేజ, నవదీప్, ముమైద్ ఖాన్, తరుణ్, నందు, శ్రీనివాసులకు ఈడీ సమన్లు పంపించింది. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఆగస్టు 31న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీరితో పాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ మరికొందరికి కూడా నోటీసులు పంపింది. సెప్టెంబర్ 2 నుంచి 22 వరకు హాజరు కావాలని తెలిపింది. అయితే గతంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం పలువురు సినీ ప్రముఖులను విచారించినప్పటికీ సరైన సాక్ష్యాలు లేకపోవడంతో వీరిపై విచారణ చేపట్టలేదు. తెలంగాణ ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ ద్వారా దాదాపు 12 కేసులు నమోదు చేయగా 11 ఛార్జిషీట్లను ఫిల్ చేశారు. దాదాపు 8 మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై గతంలోనే కేసు నమోదు చేశారు. అయితే సినీ ప్రముఖులకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతో కేవలం కొందరిని విచారించింది, వదిలేశారు. అయితే తాజాగా మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8న రాణా దగ్గుబాటి, సెప్టెంబర్ 9న రవితేజ, సెప్టెంబర్ 15న ముమైద్ ఖాన్ హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.2017లో సిట్ జూలై నెలలో టాలీవుడ్ ప్రముఖులతో సహా 62 మంది అనుమానితుల నుంచి జుట్టు, గోర్ల నమూనాలు సేకరించింది. అయితే ఇప్పటికీ వీటి గురించి సిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మాదక ద్రవ్యాలను ముంబై నుంచి హైదరాబాద్కు రవాణా చేసి ఇక్కడ విక్రయిస్తున్న దక్షిణాఫ్రికాకు చెందిన రాఫెల్ అలెక్స్ విక్టర్ పై ఒక ఛార్జిషీట్ దాఖలు చేయబడింది. అతన్ని 2017లో అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురి పేర్లను వెల్లడించాడు. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు సేకరించిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకుడు పద్మనాభరెడ్డి ఈ కేసులో ఎంక్వైరీ జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. కేసును తప్పుగా ఎంక్వైరీ చేశారంటూ తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇటీవల పోలీసులకు కొన్ని డ్రగ్స్ కేసులు చిక్కాయి. సెప్టెంబర్ 4, 2020 బెంగళూరులో నటిమణులు రాగిణి, సంచనా గల్రాని డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత సెప్టెంబర్ 29, 2020 బెంగళూరులో డాన్సర్, కొరియోగ్రాఫర్ కిషోర్ అమన్ శెట్టి అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అక్టోబర్ 15, 2020 బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతి తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ ప్రకంపనలు సృష్టించింది. నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రిటీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. అందులో భాగంగా మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్, చార్మి, రవితేజ, నవదీప్, ముమైద్ ఖాన్, తరుణ్, నందు, శ్రీనివాసులకు ఈడీ సమన్లు పంపించింది. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఆగస్టు 31న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీరితో పాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ మరికొందరికి కూడా నోటీసులు పంపింది. సెప్టెంబర్ 2 నుంచి 22 వరకు హాజరు కావాలని తెలిపింది. అయితే గతంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం పలువురు సినీ ప్రముఖులను విచారించినప్పటికీ సరైన సాక్ష్యాలు లేకపోవడంతో వీరిపై విచారణ చేపట్టలేదు. తెలంగాణ ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ ద్వారా దాదాపు 12 కేసులు నమోదు చేయగా 11 ఛార్జిషీట్లను ఫిల్ చేశారు. దాదాపు 8 మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై గతంలోనే కేసు నమోదు చేశారు. అయితే సినీ ప్రముఖులకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతో కేవలం కొందరిని విచారించి వదిలేశారు. అయితే తాజాగా మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8న రాణా దగ్గుబాటి, సెప్టెంబర్ 9న రవితేజ, సెప్టెంబర్ 17న ముమైద్ ఖాన్ హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీశైలం లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీశైలం, అసలు ఇన్ని చాలా కూల్గా జరుగుతున్న ఈ తరుణంలో ఇన్ని రోజుల తర్వాత ఈ డ్రగ్స్ కేసు అనేది తెరపైకి వచ్చింది. అసలు ఈ డ్రగ్స్ కేసు లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు? అంటే తెలుగు సినిమా చరిత్రలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి డ్రగ్స్ కేసు అనేటటువంటిది మనం చూసాము. అంటే గతంలో హైదరాబాద్ బేస్డ్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈ కేసులో విచారణ గావించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసును అనేటటువంటిది విచారణ గావిస్తుంది. అంటే డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినటువంటి కేసు పైన సిసిఎస్ ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు నమోదు చేసుకొని అకున్ సబ్బర్వాల్ ఆధ్వర్యంలో గతంలో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి మాట అందరికీ తెలిసింది. ఇప్పుడు అదే అంశం లోపల ఫైనాన్షియల్ యాంగిల్, డ్రగ్స్ పర్చేస్ చేయడానికి, డ్రగ్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి వందలాది కోట్ల రూపాయలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఆ కోణంలోనే ఇప్పుడు విచారణ కొనసాగించబోతున్నారు. సినీ ఇండస్ట్రీ నుండి ఇంతమంది దీన్ని, అంటే డ్రగ్స్ ను కన్జ్యూమ్ చేయడం అనేటటువంటిది ఒక అంశము, కానీ డ్రగ్స్ ను లావాదేవీలకు తిప్పడం అనేటటువంటిది సీరియస్ అఫెన్స్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసుకొని విచారణ గావించి మొదటిసారిగా ఇంతమంది సెలబ్రిటీలను ఆయా రోజులలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసులకు రావాలి అంటని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా నోటీసులు ఇవ్వడం జరిగింది, తాజాగా సమన్లు చేయడం జరిగింది. అంటే డ్రగ్స్ కన్జ్యూమ్ అనేటటువంటిది సెకండ్ ఒక పాట అయితే, ఆ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసుకోవడానికి 800 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చారనేటటువంటి యాంగిల్లో ఇన్వెస్టిగేషన్, ఈ ఇంట్రాగేషన్, ఎంక్వైరీ అనేటటువంటిది కొనసాగుతుంది. జనరల్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు డ్రగ్స్ కేసు అనేటటువంటి సంబంధం ఉండదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటటువంటిది కేవలం ఫైనాన్షియల్ యాంగిల్లోనే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఎన్సీఆర్బి, దీనికి సంబంధించి ఆల్రెడీ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు, దీనికి సంబంధించి ఆల్రెడీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో అప్పుడు సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి అకున్ సబ్బర్వాల్ దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళందరి ఛార్జ్ షీట్లు అనేటటువంటివి కోర్టులలో సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా నిర్వహించేటటువంటి ఇన్క్వైరీలో ఎక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగి ఎంత వరకు డబ్బులు చేతులు మారాయి, ఎంతవరకు ఈ డ్రగ్స్ పేరుతోనే మనీ లాండరింగ్ జరిగిందనేటటువంటిది ఇప్పుడు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. ఆల్రెడీ ఈ సెలబ్రిటీలకు సంబంధించినటువంటి అడ్వకేట్లకు సెలబ్రిటీలకు సంబంధించడం జరిగింది. పూరి జగన్నాథ్ కానివ్వండి, రవితేజ కానివ్వండి, రకుల్ ప్రీత్ సింగ్ కానివ్వండి, ఇతరులతో పాటు ఎంతో మంది బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా దీనికి కనెక్టివిటీగా ఉన్నారనేటటువంటిది ఈ రోజు తాజాగా వస్తున్నటువంటి వదంతి. అది ఎంతవరకు, ఎంతమందిని ఇందులో నెట్ క్యాప్చర్ చేస్తారు ఈడీ అధికారులు, వీళ్ళతోని ఎంక్వైరీ తర్వాత, వీళ్ళ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎంతమంది బిజినెస్ హబ్ దగ్గర కూడా ఈ అంశంపై వెళ్తుందనేటటువంటిది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక హోటల్ యజమానిని కూడా నెక్స్ట్ ఫేజ్ లో ఈ ఇన్వెస్టిగేషన్ కు పిలిచేటటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా కానీ దేశవ్యాప్తంగా సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు అనంతరం అత్యధిక సెలబ్రిటీలో ఒక ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేయడానికి వచ్చేటటువంటిది హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావడం అనేటటువంటిది సంచలనంగా మారింది. ఈ సినిమా సెలబ్రిటీలతోనే ఇక్కడికి ఆగుతుందా లేదు అంటంటే ఫర్దర్ గా ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి పెద్ద పెద్ద పేర్లు ఇందులో బయటపడతాయనేటటువంటిది మనం వేచి చూడాల్సి వచ్చింది. ఓకే, ఆల్రెడీ 2017 సంవత్సరంలో సిట్ అనేది కొంతమంది సెలబ్రిటీలను విచారించింది. వాళ్ళ నుంచి గోర్లు, జుట్టు లాంటి శాంపుల్స్ కూడా సేకరించారు. మరి అదెందుకు ముందుకెళ్లలేదు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టేకప్ చేసింది ఈ కేసుని? అందులో ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యింది. వీళ్ళు అంటే అది సిసిఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కేసు. సిసిఎస్ పరిధి అనేటటువంటిది ఒక లిమిటెడ్ గా ఉంటుంది. వాళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారా చేయలేదా, కన్జ్యూమ్ చేస్తే భారత శిక్షణా స్మృతి ప్రకారం అది శిక్షార్హం, అక్కడ వరకే చూస్తారు. కానీ ఫర్దర్ గా అంతర్జాతీయంగా జరిగినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సిసిఎస్ పోలీసులు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి లాజిస్టిక్స్ తక్కువ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం నుండి ఎక్కడ సరఫరా అయినా కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ దగ్గర ఒకటి జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా పెద్ద పరిధి ఉంటుంది. అందు గురించి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఈ కేసు విచారణ అనేటటువంటిది కొనసాగిస్తుంది. సిసిఎస్ లో జరిగినటువంటి కేసుకు ఈ కేసుకు సంబంధం అనేటటువంటిది పూర్తిగా లేదు. సిసిఎస్ మీరు డ్రగ్స్ వాడారా లేదా అనేటటువంటిది చూసింది. కానీ వీళ్ళు ఈ డ్రగ్స్ మీరు సరఫరా చేసుకోవడానికి ఎన్ని నైజీరియన్ గ్యాంగ్లకు డబ్బులు ఇచ్చారు, ఏ ఏ Thank you, Srishalam.